జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు అన్న ప్రవక్తి ఆమె ఒక విధవరాలై ఉండి ఆమె వయసు మళ్ళింది గడు వృద్ధురాలు అయిన 84 సంవత్సరాలు ఆమె దేవాలయంలో ఉపవసిస్తూ ప్రార్థన చేస్తూ గడిపిందని దేవుడు ఆమెను ఆశీర్వదించి రక్షకుడైన యేసు ప్రభువును బాలయేసును ఎత్తుకొని ముద్దాడి మరి స్తుతించడానికి ఘనపరచడానికి అవకాశం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఉపవసించి ప్రార్థన చేయాలి నీ పిల్లల కొరకు. ఈ దినాలు తల్లులను చూస్తే ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారు కదా, చాలా వెయిట్ ఎక్కిపోయింది. నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను ఈ తల్లులు ఎందుకు ఇంత అలా ఉన్నారని. అంటే నేను కూడా ఒకప్పుడు 100 కిలోలు ఉంటిని, దేవుని వాక్యం బాగా చదివి అబ్బో ఇంత బరువు అవసరం లేదని కొద్దిగా తగ్గించుకున్నాను. ఇంత బరువు అవసరం లేదు, ఎందుకంటే నీకు బరువు ఉంటే నీకు ప్రార్థనకు మోకాళ్ళు వంగదు. బరువు ఉంటే తిండి మీదనే ఉంటుంది ధ్యాస. నీ కుటుంబం పైకి రావాలి, నీ పిల్లలు పరిశుద్ధ మార్గంలో నడవాలని చింత ఉండదు. చాలా అధిక బరువు ఉంటే ఎక్కువ నిద్ర వస్తుంది. నీ ఒళ్ళు చురుగ్గా పెట్టుకోవాలి, కొద్దిగా తక్కువ తినాలి, కొద్దిగా తక్కువ తినం, యుల్ బి వెరీ స్మార్ట్. దేవుని స్తోత్రం చూడడానికి కూడా బాగుంటావు. అలకగా అడుగులేస్తావు, కూర్చుంటావు, లేస్తావు, పనులన్నీ చేస్తావు, ఉదయమే లేస్తావు, ప్రార్థన చేస్తావు. సైతాను బంధింపబడుతుంది, పరలోకం విట్టుపడుతుంది, ఆశీర్వాదాలన్నీ నీ మీదకి నీ బిడ్డల మీదకి వచ్చి పడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేయర్ ఆల్వేస్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన సంగతులను మార్చేస్తుంది, పరిస్థితులను మారుస్తుంది, స్థితిగతులను మారుస్తుంది ప్రార్థన. మార్క్సువార్త 9:29 యేసుప్రభు అంటున్నాడు, ఒక దయ్యాన్ని దయ్యం పట్టిన ఒక వ్యక్తిని శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు వారు ఆ దయ్యమును వెళ్ళలోకి పొట్టపోయినారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, యేసుప్రభు ఏకాంతంగా కూర్చున్నప్పుడు వాళ్ళు వచ్చి యేసుప్రభుని అడుగుతున్నారు, అయ్యా మేము వెళ్ళగొట్టలేకపోయినాము, మరి నువ్వైతే ఒక్క మాటతో గద్దించగానే సైతాన్ వెళ్ళిపోయింది ఎలాగంటే. అప్పుడు యేసుప్రభు మార్క్ 9:29 అంటాడు, ఇది ప్రార్థన మరి ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్ల ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యం. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ నాట్ గో బై ఎనీథింగ్ అదర్ దాన్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ప్రార్థన నువ్వు మరవకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. సుజన్ వెస్లీ 19 మంది పిల్లల తల్లి అంటాడు. ఓయమ్మో, 2 పిల్లలు పెంచడానికి ఎంత తల ప్రాణం తోకకొస్తే, ఈ తల్లికి 19 మంది పిల్లలు. నేను ఎప్పుడు అనుకుంటాను 19 ప్లేట్లు కడగాలి రోజు, మళ్ళీ ఆయన ప్లేటు, మళ్ళీ ఈమె ప్లేటు, మళ్ళీ టిఫిన్ డబ్బాలు ఎన్ని కట్టాలి, 19 కట్టాలి, సాక్స్ జోళ్ళు ఎన్ని ఎత్తుకాలి, 19 జతలు, బట్టలు, పెన్నులు, పెన్సిళ్ళు అన్నీ 19 బ్యాగులు చదరాలి. ఎట్ట పెంచింది ఈ తల్లి ఇంతమంది పిల్లల్ని ఏ విధంగా పెంచింది? పైగా ఆమె ఒక్కొక్కరి దగ్గర పోయి మోకరించి ప్రార్థన చేసేదంటండి. ఇంత గొప్ప తల్లి అండి. ఈ 19 మందిలో ఒక్కడు నశించలేదంట. చప్పట్లు ఒకటి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నాట్ ఏ సింగిల్ చైల్డ్ వాజ్ లాస్ట్ బికాజ్ హర్ ప్రేయర్ వాజ్ సో పవర్ఫుల్. ప్రతి బిడ్డ పండుకున్న తర్వాత నాకు అనిపిస్తుంది పెంకలో చేపలు వేలి మరి పేర్చినట్టే వీళ్ళు బెడ్ అంత వేసిన తర్వాత ఇలా పడుకుంటే ఒక్కొక్కరి దగ్గర వెళ్ళి ఆమె అంగలార్చి ప్రార్థన చేసేదంట. ప్రార్థన చేసినందుకు వారు చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ ఇలాంటి వారు సంఘ స్థాపకులైపోయినారు, గొప్ప గొప్ప మ్యూజిషియన్స్, గాయకులైపోయినారంట, గొప్ప సంఘ సంస్కరణ కర్తలైపోయినారంట, సంఘ స్థాపకులైపోయినారంట. తప్పకుండా దేవుడిని ప్రార్థన త్రోసివేయకుండా జవాబిస్తాడు. ప్రార్థన ఆలకించేవాడు మాత్రం కాదు దేవుడు, ప్రార్థనకు జవాబు కూడా ఇస్తాడు. దేవుని స్తోత్రం. మరి ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిశుద్ధ గ్రంథం నుండి ప్రార్థన చేసి ఏ విధంగా ఆమె మరి గొప్ప వ్యక్తికి తల్లిగా మారిపోయిందో అది జ్ఞాపకం చేయాలని నేను మరి ప్రేరేపింపబడుతున్నాను. అది 1 సమూయేలు గ్రంథం. మీరు చూడండి, 1 అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది, ఈమె పేరు హన్నా. ఈమె గొడ్రాలు, ఈమెకు పిల్లలు లేరు. ఈమె ప్రార్థన చేసి ఇస్రాయేల్లోకి వెళ్ళిన గొప్ప ప్రవక్త, న్యాయాధిపతి, యాజకుడైన సమూయేలుకు తల్లిగా మారిపోవడం మనం చూస్తున్నాం. ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలు, పెనీనా మరి హన్నా. పెనీనాకు సంతానం ఉంది, దేవుడు ఈమెకు సంతు లేకుండా చేశాడు హన్నాకని సమూయేలు గ్రంథం 1 అధ్యాయము 5వ వచనంలో ఉంది.
ఎల్కానా హన్నాను అమితంగా ప్రేమించినాడు. ఇద్దరు భార్యల్లో హన్నా అంటే ఎల్కానా చాలా ప్రియమైనది. మరి దేవుడేమో ఈమెకు సంతు లేకుండా చేసినాడు. పెనిన్న భార్య ఆమెకు కడుపు నిండా పిల్లలు ఉన్నారు. మరి ఈమె ఏటేటా బలులు అర్పించడానికి భర్తతో పాటు ఆమె పట్టణం విడిచి మరి ఆలయంకి వచ్చేది. ఆ సమయంలో ఒకనాడు ఆమె చాలా ఏడుస్తుంది, భోజనం చేయడం లేదు, ఆహారం మానేసి ఏడుస్తుంది. ఎందుకంటే ప్రతి గొడ్రాలకు ఉంటుంది ఏడుపు, పిల్లలు కనలేదు, అమ్మ అంటేనే సంపూర్ణం అయిపోతుంది ఒక స్త్రీ జీవితం కదా, పిల్లలు లేరని సమాజం నిందిస్తుంది. కొందరైతే గొడ్రాలు ముఖమే చూడొద్దంటారు. తలుపు తెరిచినప్పుడు కదా, ఈ దినాల్లో కూడా ఉంది అలవాటు, విధవరాలు కనబడొద్దు, గొడ్రాలు కనబడొద్దు. అంటే ఇలాంటి నిందించే సమాజంలో పిల్లలు లేకుండా ఎంత బాధపడుతుంది సహోదరి హన్న. ఆమె ఏడుస్తుంది, పెనిన్నకు సంతానం ఉంది, తనకు సంతానం లేదు. భర్త ప్రేమ అయితే ఉంది, కానీ లాభం ఏంటి? ఎంతకాలం ఈ భర్త ప్రేమిస్తాడు? ఒకవేళ మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత నన్ను గొడ్రాలని నిందిస్తాడా భర్త కూడా? భర్త అంటూ నన్ను ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఇలా దుఃఖముఖంతో ఉన్నావు, ఎందుకు భోజనం చేయడం లేదు, 10 మంది కుమారుల కంటే నేను గొప్పవాణ్ణి కానా అని అడిగినప్పుడు కూడా ఆమె దాంతో తృప్తి పడకుండా ఆమె ఆలయంకి వచ్చింది, దేవాలయంకి వచ్చింది, మందిరానికి వచ్చి 9వ వచనం చూడండి. ఆమె అన్నపానములు, వారు శిలువలో అన్నపానములు పుచ్చుకునే తర్వాత హన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై, 10వ వచనం, 1 Samuel 1:10, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయచు బహుగా ఏడ్చచ్చు. బాగా ఏడుస్తుంది అన్నమాట, కన్నీటి ప్రార్థన, గొడ్రాలు అనే నింద తొలగిపోవాలి. ఆమె ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది, ఆమె నోరు కూడా కదపడం లేదంట. దుఃఖంతో ఆమె హృదయం నిండిపోయింది, కన్నీళ్లు మాత్రమే వస్తుంది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయచు బహుగా ఏడుస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? సైన్యములకు అధిపతి యెహోవా, మనసులో ప్రార్థన ఇది, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లలు దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వాడిని యెహోవా నగు నీకు అప్పగించనని మొక్కుబడి చేసుకొనేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుండెను. ఏలైనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రం కదులుచుండగా ఆమె స్వరము వినబడక ఉండెను. కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉందో చూడండి. ఈమె ఇలాగో మనసులో అనుకుంటుంది, నాకు సేవకురాలు నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సంతానం ఇస్తే నేను తిరిగి నీకు ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇస్రాయేల్లో ప్రవక్త లేడు. అయ్యా నేను నా హృదయాన్ని దేవుని సన్నిధిని కుమ్మరించుకొని చున్నాను. 15వ వచనం చూడండి, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొని చున్నాను. కుమ్మరించుకోవడం అంటే ఎంత మంచి పని, మంచి మాట కదా. అంటే దేవునికి నువ్వు అన్నీ చెప్పడం అన్నమాట, నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవడం అంటే. విలాపవాక్యం 2:19లో నువ్వు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు. కుమ్మరించు ఉదయం లేవు, దేవుని సన్నిధిలో కుమ్మరించు నీ హృదయాన్ని. నీ చేతులు నీ పసిబిడ్డల ప్రాణం నిమిత్తం ఆయన తట్టు ఎత్తు అని వాక్యం ఉంది. ఇక్కడ ఈమె తన హృదయాన్ని కుమ్మరించుకుంది. దేవుడు మరి ఏలి ద్వారా మంచి వాగ్దానాన్ని హన్నాకి ఇస్తున్నాడు. చూడండి 17వ వచనం, నువ్వు క్షేమముగా వెళ్ళు, ఇస్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాయలని నేను నీ దృష్టికి కృప నొందుతును గాక. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేయచు నాటి నుండి దుఃఖంగా ఉండుట మానేను. చూసిన ఒక్కసారి యాజకుడు చెప్పిన మాటను అక్షరాల హృదయంలోకి తీసుకొని నమ్మిందంతే. నువ్వేళ్ళు దేవుడు నేను కనికరించినాడు, నీ మనవి దేవుడు విన్నాడు, నీ గర్భం తెరుస్తాడు, నీకు సంతానం ఇస్తాడని వెంటనే ఆ యాజకుడు నోటి నుండి వచ్చిన మాటను దేవుని మాటగా గుర్తించి వెంటనే ఆమె ముఖము ఆ కళతో మారిపోయింది, ఏడ్వాడ మానేసింది, పోయి భోజనం చేసింది, సంతోషంగా గృహానికి వెళ్ళిపోయింది. ఒక మంచి మాట చూడండి 19వ వచనం, తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చి అంతట ఎల్కానా తన భార్యను హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనను గనక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని
సమయలకు తల్లి అయిపోయారు. చూడండి, ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తావు, ఆ ప్రార్థన కూడా నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు ఎప్పుడు నీ ప్రార్థనను మర్చిపోడు. దేవుడు ఎప్పుడు నీ ప్రార్థన త్రోసివేయడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకొక స్త్రీ ఉందండి, ఆదికాండ 30లో. ఆమెకు కూడా పిల్లలు లేకుంటున్నారు. ఆదికాండ 30లో మీరు చూస్తే ఈమె దేవునికి ప్రార్థన చేయలేదు, ఈమె పోయి భర్తకు ప్రార్థన చేస్తుంది. ఈమె పేరేంటో తెలుసా? రాహేల్. రాహేలు దేవునికి ప్రార్థన చేయకుండా భర్త దగ్గర వెళ్ళి ఆమె అంటది చూడండి, ఆదికాండ 30. రాహేలు తన యాకోబునకు పిల్లలు కనుక పౌడ చూచి తన అక్క ఎందు అసూయపడి యాకోబుతో, నా గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చేదన. చూడండి, ఈ రెండు ప్రార్థనలకు ఎంత తారతమ్యం ఉంది. ఒక స్త్రీ తన భర్త మీద అనుకుంటుంది, మరి ఒక స్త్రీ పోయి దేవునికి మందిరంలో బహుదుఃఖాక్రాంతురాలై ఏడ్చి తన మనస్సును, హృదయాన్ని కుమ్మరించుకుంటుంది. మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు, రాజులను నమ్మకూడట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యంలో ఉంది. యాకోబు ఒక మంచి మాట అంటాడు చూడండి, ఇదో యాకోబు దగ్గర పోయి నా గర్భఫలమే, మరి అక్క అయిన లేయాకైతే కడుపు నిండా పిల్లలు ఆమెకు అన్నది, నాకేమో గర్భఫలం లేదు, నా గర్భఫలమే, లేకుండా నేను చచ్చిపోతానంటే యాకోబు ఏమంటాడు చూడండి. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయిన దేవుని ప్రతిగా ఉన్నానా అని. ఏంటి, నేను నీకు గర్భఫలం ఇవ్వడానికి దేవుని స్థానంలో ఉన్నానా? గర్భఫలము యెహోవా ఇచ్చో బహుమానం. గర్భం తెరిచేవాడు ఎవరు? దేవుడే. గర్భము దేవుడు తెరవాలి. మనిషి దగ్గర పోయి ఆడితే ఏం దొరుకుతుంది? ఆ హన్న అయితే దేవుని సన్నిధిలో మొర పెట్టుకుంది, ఆ మొర దేవుని సన్నిధికి చేరింది. దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. నాకు అనిపిస్తుంది రాహిల్ కూడా బుద్ధి వచ్చి పోయి ప్రార్థన చేసింది, మొర పెట్టుకుంది, అవును మనిషి దగ్గర ఏం దొరుకుతుంది? హాగారు మనిషిని నమ్ముకుంటే ఒక తిత్తి నీళ్లు దొరికింది అంతే. దేవుని వెలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆమె కన్నులను దేవుడు తెరిచి ఏం చూసింది? నీళ్ళ ఊట. ఎన్ని తిత్తులన్నా నింపుకోవచ్చు, ఎంతమంది కన్నా ఇవ్వచ్చు, ఎంత ఐశ్వర్యము ఎంత ధారాళంగా దీవింపబడిందో మీరు చూస్తున్నారు. అది ఆదికాండ 30:22 చూడండి. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాను. హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఆమె ప్రార్థన దేవునికి అయినప్పుడు, దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడట, ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడట, ఆమె గర్భాన్ని తెరిచినాడని వాక్యంలో ఉంది. అలాగే హన్న మందిరంలో వచ్చి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడు, మర్చిపో. మమ్మల్ని అందరూ మర్చిపోయినారండి, ఆ దేవుడు కూడా మమ్మల్ని మర్చిపోయినాడు అని అంటారు కొందరు. మమ్మల్ని అందరూ మర్చిపోయినారు. మేము చేసిన ప్రార్థనలు ఏమైందో, ఆవిరైపోయిందో మాకు తెలియదు. దేవుని సన్నిధిలో చేసిన ఏ ప్రార్థన ఆవిరి కాదు. నీవు కన్నీళ్లు విడిచడం నేను చూసింది అంటాడు 56:8. నీ కన్నీళ్ళన్నీ కూడా నా బుడ్డిలో నేను భద్రంగా దాచించిన, నీ సంచారములన్నీ లెక్కించిన, అవి నా కవిలలో కనబడుతుంది. నువ్వు దేవుని సేవ కొరకు ఎన్ని అడుగులు వేసినావో అది దేవుని గ్రంథంలో రాయబడి ఉంటుంది. నీ బిడ్డల కొరకు ఎన్ని ప్రార్థనలు చేసావు, ఎన్ని బొట్లు కన్నీరు గార్చినావు, అది దేవుడు భద్రంగా పెడతా, దాని ఫలం ఇస్తాడని అర్థం. ప్రకటన 2:19, నీ క్రియలను నేను చూస్తున్నాను, నీ పరిచర్యను నేను చూస్తున్నాను, నీ సహనాన్ని నేను చూస్తున్నాను, నీ విశ్వాసాన్ని నేను చూస్తున్నాను, నీ ప్రార్థన నేను చూస్తున్నాను. దేవుని కొరకు చేసే ప్రయాసం ఏది ఎప్పుడు వ్యర్థము కాదు. ఇక్కడ రాహేలు ఫలం పొందుకుంది, అక్కడ హన్న ఫలం పొందుకుంది. హన్న సమూయేలు ఇస్రాయేల్లోకి వెళ్ళ ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ అమంగ్ ఇజ్రాయలైట్స్, ఇస్రాయేల్లోకి వెళ్ళ గొప్ప ప్రవక్తకు, న్యాయాధిపతికి, యాజకునికి ఆమె తల్లిగా మారిపోయినట్టు మనము చూస్తున్నాం. అంటే హన్న యొక్క జీవిత రహస్యమేంటి అన్నప్పుడు కేవలము ప్రార్థన. అందుకే సమూయేలు అనే పదానికి హర్డ్ బై గాడ్, దేవుని చేత మరి జవాబు పొందుకున్న స్త్రీ, జవాబు పొందుకున్న, హర్డ్ బై గాడ్, దేవుడు తప్పకుండా ప్రార్థన వింటాడు, ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఈరోజు ఒకవేళ నీ పరిస్థితులు బాగలేదేమో, నీవు భర్త చేత నిందింపబడుతున్నావా, పిల్లల చేత మరి కించపరచబడుతున్నావేమో, లేక నీ బంధువుల చేత తృణీకరింపబడుతున్నావేమో, నేను సరిగ్గా అర్థం చేసుకునేవారు ఈ లోకంలో లేరేమో, కానీ డోంట్ స్టాప్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థన చేయి,
నీ ప్రార్థన నీ ప్రయాసము వ్యర్థము కాదు. నిర్గమకాండ 3:7 దేవుడు చూచే దేవుడని వినే దేవుడని వాక్యంలో మనం చూస్తున్నాము. నిర్గమకాండ 3:7 మరి యెహోవా ఇట్లనే నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దేవుని స్తోత్రం. నీ దుఃఖము దేవుని తెలుసు. యేసు ప్రభు నువ్వు చేసే ప్రతి పనిని చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రార్థనను కార్చే కన్నీటిని మరి నువ్వు చేసే ఉపవాసాన్ని కూడా దృష్టిస్తున్నాడు. ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు కఠినమైన పనులు వారి ఐగుప్తీయుల చేత వారు చేయిస్తున్నారు. ఐగుప్తీయులు ఇస్రాయేల్ ప్రజలను శ్రమ పెడుతున్నారు, వెట్టి చాకరి చేయిస్తున్నారు. దేవుని స్తోత్రం. చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? కంటిని నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా? ఆయన వింటాడు, ఆయన చూస్తాడు, మర్చిపోవద్దు. మరి ఈరోజు హన్న గురించి కొన్ని మాటలు నేను చెప్పి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. హన్న ప్రార్థనా పర్రాల్. ఆమె ప్రార్థన ద్వారా గొప్ప ఆశీర్వాదం చూసింది. ఒక కుమారుని కొరకు అడిగింది అంతే. నేను క్షౌరపు కత్తి తన నెత్తి మీదకి రానియను, నేను మందిరానికి ఇచ్చేస్తాను, నువ్వు నాకు ఒక కుమారుని ఇస్తే ప్రజల కొరకు నిలబడతాడు నా కుమారుడు అని ఆశించి అడిగింది. కానీ అడిగిన దానికంటే ఎక్కువగా దేవుడు ఇచ్చినట్టు మొదటి సమయంలో మొదటి అధ్యాయంలో మీరు చూస్తారు. దేవుడు ఆమె ప్రార్థనకు ప్రతిఫలంగా ఒక కుమారుని మాత్రం కాదు మరి 5 సంతానాన్ని ఇచ్చినట్టు చూస్తున్నాం. మీరు మొదటి సమయంలో 2:20 చూడండి. 1 Samuel 2:20 యెహోవా సన్నిధిని మనవి చేసుకునుగా నీకు దొరికిన ఈ సంతానము ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగా. కానీ ఏలి ఎల్కానను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమయంలో యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఆమె అడిగింది ఒకటే. దేవుని దగ్గర ఒక గమ్మత్తు ఉంది అండి, ఏంటంటే నువ్వు ఎప్పుడు తక్కువే అడుగుతావు. నువ్వు ఎంత అడుగుతావు పిడిగాడు అంత మెదడుతో ఏమడుగుతావు? అంత గొప్ప దేవుని ప్రణాళిక నీకు ఏమర్థమవుతుంది? నువ్వు అడిగేది చాలా తక్కువ. కానీ దేవుడు ఎప్పుడు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక్క కుమారుని అడిగినప్పుడు 3 కుమారులను 2 కుమార్తెలను కూడా దేవుడు ఆమెకు అనుగ్రహించినట్టు చూస్తున్నాం. హన్నాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆమె మరి మంచి సంబంధం భర్తతో కలిగి ఉన్నది. ఎందుకంటే భర్త ఈమెను చాలా ప్రేమిస్తున్నాడు. అంటే దెర్ ఇస్ ఎ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ హర్ అండ్ హర్ హస్బెండ్. చూడండి, సామెతలు 31 ఉంది కదా, ఆమె భర్త ఆమెను ఏం చేస్తాడు? పొగడతాడు. చూడండి, 10 కుమారుల కంటే నేను అధికుని గానా అని అంటే వారి మధ్యలో మంచి, దెర్ ఇస్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. మరి ఒకసారి దేవుని సేవకురంగా చెప్తున్నాను, డోంట్ ఫైట్ ఇన్ ద హౌస్. కొందరు స్త్రీలు తమ ప్రతాపాన్ని చూపెడతారు ఇంట్లో, ఎంతో గయ్యాళితనం, ఎంతో అరుపులు కేకలు. దేవుడు ఎప్పుడు అల్లరికే కర్త కాడు. నీ ప్రార్థనలు నేరుగా దేవుని చెవిలోకి సూటిగా వెళ్ళిపోవాలంటే పరిశుద్ధ జీవితం కావాలి, పవిత్రమైన మనస్సాక్షి కావాలి, దేవుని నియమాల్లో ఉండాలి, ఆత్మ నియంత్రణలో నువ్వు జీవించాలి. రక్షణ పొందిన స్త్రీవి దేవునితో ఒక ప్రగాఢమైన బంధాన్ని కలిగి ఉండాలి. యువర్ కాన్షియన్స్ షుడ్ బి వెరీ క్లియర్ బిఫోర్ గాడ్. నీవు పిల్లలతో కూడా మంచి సంబంధం కలిగి ఉండాలి. కొందరు పిల్లలు తిట్టిన తిట్టు తిట్టకుండా క్రొత్త తిట్లు, చెడ్డ మాటలు, బూతులు కూడా పిల్లలు తిడతారు. నేను ఇంతకుముందే చెప్పాను, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. బహుమానం ఎంత కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. నీవు పిల్లలను ఎంత ప్రేమగా చూసుకోవాలి. వారు దారి తప్పిన నీ యొక్క సహనం, నీ ప్రేమ, నీ పరిచర్య, నీ విశ్వాసం, నీ కన్నీళ్ళు, నీ సుగుణాలు వారిని మార్చేస్తుంది. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. God is not unjust. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. దేవుళ్ళలో ఏ చెడుతనము లేదు. దేవుడు ఎప్పుడు కూడా నీ ప్రార్థనలు విని నిన్ను మరి గౌరవించకుండా, ఘనపరచకుండా మానడు. కాబట్టి నీవు ఇంటిలో మరి దీన మనసు కలిగి ప్రవర్తించాలి. ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక సామర్థ్యం గల స్త్రీగా, శక్తిగల స్త్రీగా, ప్రార్థనా పర్రాలుగా, దేవుని యందు విశ్వాసం ఉన్న స్త్రీగా చక్కగా నీ కుటుంబాన్ని నడిపించడానికి కృపనిస్తాడు దేవుడు. దయాప్రాప్తురాలా, నీకు శుభం. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడున్నాడు. మనం దేవుని వలన కృప పొందిన స్త్రీల,
వాక్యం ఏమంటుంది? అందము మోసకరము సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఒకవేళ పట్టు విడిచిన స్త్రీ అయితే, తెలివి లేని స్త్రీ అయితే, మూడు నాలుగు అయితే నీ పిల్లలు పెడదారులోకి వెళ్ళిపోతారు, దుర్మార్గులైతారు, సంఘ విద్రోహులుగా మారిపోతారు, జైళ్లలో ఉంటారు, పోలీసు వాళ్ళు కొడతారు, వాళ్ళను దొంగతనాలు చేస్తారు, వేశ్య సాంగత్యం చేస్తారు, చెయ్యరాని హేయ కార్యాలు చేస్తారు. అలాంటి బిడ్డలను కన్న తల్లి ఎవరని సమాజం అడుగుతుంది? ఈ బిడ్డలు కన్న తల్లి ఏదండి అని అడగరా? కానీ వాక్యంలో ఉంది, ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లి అయితే పిల్లలు లేచి ఏమంటారంట? ఆమెను ఏమంటారు? ధన్యురాలంటారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారు. నీకు ఏ పేరు కావాలి? యేసుప్రభు మాటలు విని ఒక స్త్రీ వచ్చి, బహ్, నువ్వు కనిన గర్భం, నువ్వు కుడిచిన స్తనములు ధన్యములని గట్టిగా కేకలు వేసి చెప్పిందాడు. మొదటి సమయంలో 2:18-21 చూడండి. ఈ బాలుడైన సమయల్ 21 చూడండి, 1 Samuel 1:21. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించటకు బ్రొక్కుబడిని చెల్లించటకు పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉన్నట్లుగా నేను వాడిని తీసుకొని వస్తానని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. బా, ఎంత మంచి తల్లి అంటే, బిడ్డను దేవునికి ఇయ్యా, బిడ్డ దేవుడు నాకు ఇచ్చాడు, బిడ్డ పాలిచ్చి నేను పెంచుతా, ఏటేటో వారు బలి అర్పించడానికి ప్రయాణమై వెళ్ళాలి, నేను వెళ్ళాను, నేను రాను, నేను బిడ్డ దగ్గర ఉంటాను. అది ఎంత పెద్ద మాట! మగపిల్లల్ని వదిలేస్తారు, భర్తను వదిలేస్తారు, పుట్టింటికి మాటి మాటికి వెళ్ళే ఏ తల్లి ఉంటుందో ఆ తల్లి కుటుంబం ఏనాడు పైకి రాదు. ఇది దేవుని మాట. ఎందుకంటే నీ స్వజనులను నువ్వు మరవాలి, నీ తండ్రి ఇంటిని మరవాలి, నీకు ఇచ్చిన భర్త పిల్లల మీద నీకు ఏకాగ్రత ఉండాలి, వారి బాగోగులు చూడాలి, వారి దేవుని క్రమంలో ఉన్నారా లేదా అని చూస్తూ ఉండాలి, వారిని దేవుని కొరకు పెంచడం నీ బాధ్యత కదా. చూడండి, అన్న బిడ్డను వదిలిపెట్టి పోలేదట, కొన్ని బిడ్డను ఎత్తుకొని వెళ్తానులే నేను భర్తతో పెనీనాతో ఏటేటా బలి అర్పించను కాదు. ఆమె ఒక దగ్గర ఉండి, ఇంట ఉండి ఆ చిన్న బిడ్డకు శ్రద్ధతో పాలిచ్చి దేవుని కొరకు పెంచే శ్రద్ధ గల తల్లి అని 3 సంవత్సరాల సమయం వరకు బిడ్డను వదిలిపెట్టకుండా ఉందని మనం చూస్తున్నాం. తర్వాత హన్నలో ఉన్న గొప్ప కార్యం మొదటి సమయంలో 2 చూడండి. శ్రద్ధ గల తల్లి, 1 Samuel 2:18. బాలుడైన సమయంలు నారతో చేయబడిన నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేట బలి అర్పించడం తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచు వచ్చాను. తన శ్రద్ధ కావాలి పిల్లల మీద. పిల్లలంటే పట్టింపు లేని వాళ్ళు ఉన్నారండి చాలామంది తల్లులు. దే డోంట్ కేర్ దర్ చిల్డ్రన్. ఏదో కని పడేసినారు అంతే లోకంలో. ఏమన్నా కానీ ఎక్కడున్నారు అమ్మ పిల్లలు ఏరే అంటే, ఏమో భర్తెడిపోయినాడు ఏమో. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందంట జ్ఞానం గల స్త్రీ. ఈ పిల్లలు ఎక్కడున్నారు, పెద్ద ఎక్కడున్నాడు, అన్నీ చూసుకోవాలి. పిల్లలకి ఏం అవసరం ఉంది, అన్నీ చూసుకోవాలి. మరి సమాజం కొరకు ఆలోచించే స్త్రీ, స్వార్థపరురాలు కాదు. ఆయన అసలు బిడ్డను అడిగింది ఎందుకంటే, నువ్వు నాకు కుమారుని ఇస్తే నేను తిరిగి నీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇస్రాయిల్లో ప్రవక్త లేడు, ప్రజలు దారిదప్పి విగ్రహారాధికులు అవుతున్నారు, యాజక ధర్మం నిర్వహించకుండా యాజకులు కుమారులే పాపం చేస్తున్నారు. అయ్యో, ప్రజలను దేవుని సన్నిధికి నడిపించడానికి ఒకడు కావాలి, అది నా కుమారుడై ఉండాలి. చూడండి, కుమారులే లేరు, సంతానమే లేదు, గొడ్రాలు, అయినా ఆశలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. దేవుని దగ్గర, గొప్ప దేవుని దగ్గర నువ్వు వచ్చి అడిగినప్పుడు గొప్పగా అడగాలి. దేవుని స్తోత్రం, గొప్పగా అడుగుతుంది, నాకు కుమారుని ఇస్తే నేను ఇచ్చేస్తాను. దేవుని కొరకు వాడబడాలి. మరి ఆమె కోరికను దేవుడు సిద్ధింపజేసి ఆమె ఆలోచన యావత్తును సఫలపరిచి ఇస్రాయిల్లో పేరుగాంచిన ప్రవక్తగా, పేరుగాంచిన యాజకునిగా, పేరుగాంచిన న్యాయాధిపతిగా సమూయేలును దేవుడు ఆశీర్వదించినట్టు మనము చూస్తున్నాము. ఈమె విశ్వాసం చాలా గొప్పది. షీ హాస్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్. ఒక విశ్వాసమైన తల్లిగా నువ్వు ఉండాలి. నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ అనుమాన పడొద్దిగా. మీరు మొదటి సమయంలో 2 చూస్తే హన్న ఆత్మతో నింపబడి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఈ పాట పాడినట్టు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 2 పాట పాడుతుంది.
అంటే ఆయనకు అసాధ్యం ఏమీ లేదు, ఆయన మరి సమస్తము చేయగలడు. రెండవ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏది లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు అని కొనియాడుతుంది దేవుణ్ణి. నాలుగవ వచనంలో, ప్రఖ్యాతి నొందిన విలుఖండ్రు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుకుంటారు. దేవుని శక్తి, దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఇన్ని మేళ్ళని ఆమె దేవుని కొనియాడుతుంది. చూడండి, ఒక తల్లి తన పిల్లల మీద ఎంత ప్రభావము చూపెట్టగలదు. హౌ మచ్ ఇంపాక్ట్ ఎ మదర్ క్యాన్ షో ఆన్ హర్ ఫ్యామిలీ, ఆన్ హర్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్. ఆమె పిల్లల మీద ఎంత ప్రభావం చూపెట్టగలదు. ఒక ప్రార్థన చేసే తల్లి, దైవ ఆశీర్వాదాలను నింపుకోవడానికి మరి ఏ మార్గం లేదు. ఆ తల్లి దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని స్తోత్రం. ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. తల్లులందరూ ఒకసారి లేచిబడితే దేవుని సేవకురాలుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధ చేతులు ఎత్తుదాం, మన నిస్సహాయమైన చేతులు, బలమైన దేవుని సింహాసనం తట్టు ఎత్తుదాం. మన పిల్లల కొరకు ప్రార్థన చేద్దాం, మన కుటుంబం కొరకు ప్రార్థన, మన భర్త కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు నమ్మి ఇచ్చిన బాధ్యతలన్నిటి కొరకు విలపిద్దాం. అవును, మన హృదయాలు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. అన్న తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది. గొప్ప దేవుడు నాయన, ఈ సమయంలో ఎంతోమంది తల్లులు దేవుని వాక్యం విన్నారు. టీవీ ద్వారా వింటున్న వారిని కూడా మీరు దీవిస్తున్నది వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవ ఆయన, ప్రార్థనా పర్వాలైన తల్లిగా మార్చమని ప్రార్థిస్తున్నాను. దిక్కులేని పరిస్థితుల్లో హాగరు మొరపెట్టినప్పుడు ఎంత ఆశీర్వాదం పొందుకుంది. తన సంతానాన్ని గొప్ప జనంగా చేసిన అవుతాన్ని, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చే గొప్ప దేవుడు అవుతాండి. ఆయన ప్రార్థనా శక్తి తల్లులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడు వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారికి ఇచ్చిన పిల్లలను దీవించండి. నాయన, నీ పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవుడు అవుతాన్ని. వివా పిల్లలను దీవించండి, మంచి ఉద్యోగాలు, మంచి చదువులు, మంచి సంబంధాలు, ప్రభు మంచి భవిష్యత్తు, మంచి కుటుంబాలు వారికి కలిగజేయమని ప్రార్థిస్తున్నాను. వారికి ఇచ్చిన యజమానులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆయన, ఒక విశ్వాసురాలైన ప్రార్థన పర్వాలైన తల్లి ప్రభావము ఆ కుటుంబం మీద ఎంత ఉంటుందో మీరు బయలుపరచమని నేను స్తుతిస్తున్నాను. ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వార్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరియన్ గారు. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయుచు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52/E/3, రామ్నగర్ హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030. మా మరి ఒక నంబర్ 0402762-4031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. ఇంతవరకు మీరు జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచున్నాను.
మీ స్పందన మాకు తెలియజేయండి. దేవుడు మిమ్మను దీవించుగాక.